நாமமுள்ள அடிவே எடுக்கொண்டார் தன்றி. ஆமென். దేవునికి ప్రముఖ నామ ధన్యవాదం. దేవుని నామానికి వందనాలు. అది ఈశ్వరంగర పాద విడరి ఎగతరు కరువారి మంది ప్రభు సహజ కొరచొంది సతిపై ధన్యవాదం. ఈరోజు దేవుని సన్నిధిలో ఏకముగా కూడి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి వందనాలు. ప్రభు అమ్మమానంకర మధ్య వచ్చింది సతిపై ధన్యవాదం. దేవుడు మన మధ్యలో ఉన్నది కాబట్టి దేవునికి వందనాలు. ఫేస్బుక్లే వాట్సాప్లే దర్శించుచున్న ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా యేసు క్రీస్తు పేరట వందనాలు. దేవుని వాక్యములో ప్రభుంగర వాక్యమే అది శుణివా. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యూదాంగర పత్రిక 9వ అధ్యాయం యూదా పత్రిక 9వ అధ్యాయం మనం చదువుకుందాం. 9వ వచనం క్షమించాలి. అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తత్కరించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించిన గాక అనెను. ఏది లెక్క దాయిచింది ప్రధాన దూత మీకాయేలు. ఇక్కడ రాయబడిన అంశము ప్రధాన దూత మీకాయేలు గురించి. దూతమానంగర మధ్య దూతమానకమే దుయి భాగ విభక్త కొరువ. దేవదూతలను రెండు రీతిలుగా మనము విభజించవచ్చు, లేకపోతే రెండు రీతిలుగా మనం వేర్పరచుకోవచ్చు. ప్రథమరే పవిత్ర దూతమానే. మొదటిగా పరిశుద్ధ దేవదూతలు. దుద్దిరే పావరే పొడివా దూతమానే. రెండోది పాపములో పడిపోయిన దేవదూతలు. పోయిన రోజుల్లో పాపములో పడిపోయిన దేవదూతల గురించి మనం చదువుకొని వచ్చాం, మనం విన్నాం. జోదార పత్రికరే ఆమె చిందా కొరతలు. అది యూదా పత్రికలో మనం ముందుగా ధ్యానించుకొని వచ్చాం. ఈ అది పవిత్ర దూత మానగర విషయం తెగించిందాకరు. ఈ రోజు పరిశుద్ధ దూతల గురించి మనం చూసుకుందాం. తప్పరే మన జీసుకు సంగర దుద్యాగన మన విషయం ఈ తార సంగరే ఆమె చిందా. దానితో కలిసి దేవుని యొక్క రెండో రాకడ సమయంలో జరిగిన విషయాలు కూడా చదువుకొని వెళ్దాం. ఆమె అది పొడివాప జావచ్చు లూకోసు సమాచారం 7వ అధ్యాయం 37 లూకోసు వార్తల యొక్క పుస్తకం 7వ అధ్యాయంలో 27వ వచనము. సెడి లెకజాయిచి జోగనంగర శిష్య మార్కు దూద బోలి కొహంది. అక్కడ యోహాను ఒక ఠీక్ అచ్చి యోగనంగర శిష్యమానకు దూతమానే బోలి కొహంది. యోహాను ఒక శిష్యులకు దూతలని చెప్పబడుచున్నది. సాధారణ దూతమానే. అది సాధారణ దూతలు. ప్రకాశిత పుస్తక 2వ అధ్యాయం 1వ పదం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము. సంఘ మండలిలో దూత బోలి కొహంది. సంఘానికి ఉన్న దూత అని చెప్పబడుచున్నది. సంఘ మండలిలో దూత బోలి కొయవారి అర్థం. సంఘానికి ఉన్న దూత అని చెప్పిన అర్థం ఏమనగా మండలిలో పాస్టర్ మానకు సెట కొత్త సంఘములున్న పాస్టర్ గారికి చెప్పిన ఒక పదం అది. అలే మూకు ఇవ్వడం వల్ల రక్షణందు. అందుకే నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. యోహానంగర శిష్య మానకు దూత బోలి కొహంది. యాహను తన శిష్యులకు దూత అని పిలవబడి ఉన్నది. రెండవదే దుద్య విషయం మండలి లోప పాస్టర్ మానకు దూత బోలి కొహంది. సంఘములున్న సేవకులకు లేకపోతే పాస్టర్ గారికి దేవదూత అని చెప్పబడే పదాన్ని చూడగలుగుచున్నా. ప్రథమరే ఆమె చిందాకరు మాట సాధారణ దూత మానకర విషయం. మొదటిగా మనం ఆలోచించేది సాధారణ రీతిలో ఉన్న దేవదూతలు. రెండవదే దూత మానగర విషయం దేకిలా. రెండవదిగా దేవదూతల గురించి మనం చూసుకొని వెళ్దాం. ఆది పుస్తకం 3వ అధ్యాయం 24. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3:24. అప్పుడైన అదమును వెళ్ళగొట్టి ఏదైన తోటకు తూర్పు దిక్కున కెరూబులను కెరూబులు చాలు చాలు నిమిత్త ఏదైనా ఉద్యానరే పూర్వ దిగోరే
కెరూబు గణ బోలి బైబిల్లో కదాయితే అక్కడ కెరూబులు అన్న ఒక పదాన్ని మనం చూడగలుగుచున్నాం ద్వితీయ దూతయమానంగర విషయమే సేబె దెకుచి రెండో దూతల రకం గురించి మనం చూస్తున్నాము ఏదన ఉద్యానరే ఈశ్వరంగర కెరూబు మానికరొక్కుచంది ఏదన తోటలో దేవుడు తన కెరూబు దూతలను ఉంచి ఉన్నారు ఏలే ఆదాము అవమానే పాప కొలపరే ఆదాము అవలు పాపం చేసిన తర్వాత ఏదన ఉద్యానరు బార కొల్లే ఏదన తోటలో నుంచి వాళ్ళని తరిమేశారు తప్పరే సేమానే పితృకు నో ప్రవేశ కరువారు వారు మరలా ఏదన తోటలో ప్రవేశించకుండా కెరూబులకు ఈశ్వర సటి రొక్కిలే కెరూబులతో దేవుడు ఏం చేశారో ముగించేశారు సకాక ఆమె ద్వితీయ దూతమాన అదే రెండో రకమైన దూతల గురించి చూచేది తృతీయ దూతమానకర విషయమే దేకివా మూడో దూతల విషయం గురించి మనం చూద్దాం యెషయా పుస్తకం 6వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ అధ్యాయము సరేకో 2 3 పదం మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి మూడు వచనాలు ఏ సరాపు గణం ఏపినందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయన పైగా సెరాపులను నిలిచి ఉండిరి ఒక్కొక్కరి సరాపు గణం అక్కడ రాయబడిన మాట చూచినప్పుడు సరాపులు అని చెప్పబడుచున్నది సాయి పుస్తకం 14:11 యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చెప్పాను సేమానకు ద్విట డనరి ముఖ ఆచ్ఛాదన కొలె రెండు రెక్కలతో ముఖం కప్పుకొని ద్విటరి పాదం ఆచ్ఛాదన రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని ద్విట రెక్కరే సమనే ద్విట రెక్కడే సమనే ఉటి ఉటి ఈశ్వరంగ నిక్కటే ఆరాధన కొరచు రెండు రెక్కలతో ఎగిరి దేవుని ఆరాధన చేసిరి ఏ కోడపై సమనే ముఖ ఆచ్ఛాదన కొరుచుంది ఎందుకు వారి ముఖాన్ని వారు మూచుకున్నది లేక కప్పేసుకున్నది తన అర్థం దాని అర్థమే మనగా పవిత్ర పరమేశ్వరుకు సమాన దిక్కి పారిపోయిన పరిశుద్ధ దేవతను వారు చూడలేకపోచిది గౌరవ రే వాస కొరుచుంది ఎందుకంటే దేవుడు పరిశుద్ధతలో నివసించిన వాడు కాబట్టి మనుషమైనకే తక్క దిక్కి పారి అందుకే మనుషులు ఎవరు కూడా దేవుని చూడలేరు ఈశ్వరంగర పవిత్ర స్థానరే సమాన టీ ఐ పార్నాను దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిలబడలేకపోతున్నారు చేతిపై సమానే ఇముదు ఉచ్చసర కోచి అందుకే వారు గట్టి స్వరముతో పలికేది సర్వ తిని త్వరే పవిత్ర పవిత్ర బోలి కొహంది సర్వశక్తివంతుడైన దేవుడు పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు పలుకుచున్నారు ఈశ్వరంగర చమ్మరి సమాన కొన కొరుచుంది ఆరాధన కొరుచుంది వారి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయుచున్నారు ఏమిది ఆరాధన కొరుచుంది సమానే ఎలాగ ఆరాధన చేస్తున్నారు వారు సుగండ ఈశ్వరుని నిక్కటి ఆరాధన 24 గంటలు దేవునికి ఆరాధన చేయుచున్నారు సరాపు గణం ఆరాధించుచున్న సరాపులు చారి ప్రకార దూదో నాలుగో రకమైన దూతలు ఏడా వచ్చి యూదాంగర పత్రిక నోపదరి యూదా పత్రిక 9వ వచనము చెడి లెక్క జాయిచి ప్రధాన దూత మీకాయే ప్రధాన దూత మీకాయేలు అలే ప్రధాన దూతర మీకాయేలు ర కామో ప్రధాన దూత అయిన మీకాయేలు ఒక పని చే యుద్ధ కొరువపై అశ్వ దూత ఆయన యుద్ధం చేయడానికి వచ్చుచున్న నియమించిన దూత వచ్చినది దానియేలు పుస్తకం 12వ ఏకపదో దానియేలు పత్ర దానియేలు పుస్తకము 12వ అధ్యాయం 1వ వచనము దానియేలు పుస్తకం 10వ 13వ పదో దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 13వ వచనము ఏ వాక్య గుడికి అమ్మే పొడు వ్యాసమేరే ఈ వాక్యాలన్నీ కలిపి చదివేటప్పుడు ఏ దూదమనే ఈశ్వరంగర చమ్ర దూదకు జుతకొరువపై దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో యుద్ధం చేయడానికి ఏర్పరచబడినట్టుగా చూడగలుగుతున్నాం ప్రధాన దూత ఈయన ప్రధాన దూత అవరు కొట్టే దూత ఉంటుంది ఇంకొక దూత ఉన్నది తార నామో ఆయన పేరు ప్రైజ్ ద లార్డ్ తంగర నామో వచ్చి గబ్రియే ఆయన పేరు గబ్రియేల్ వచ్చున్నది ప్రధాన దూతంగా సమాన దూత ఆయన ప్రధాన దూతలాగే ఉన్న దూత వచ్చున్నది లోకసుమధర్ ఏక దేరు 19 పదం లోకసువార్త 1:19 దానియేలు 8:10 దానియేలు 8:10 వచనము మే గబ్రియల్ దూత రంగర విషయాలు కదా అక్కడ గబ్రియల్ దూత గురించి కూడా చెప్పబడుచున్నది గబ్రియల్ దూత కోణపై అసుచుంది గబ్రియల్ దూత ఎందుకు వచ్చేది సే కొడగచి సే మెసేజ్ పొట్టపై అసుచుంది ఆయన ఏం చేసారు దేవుడు చెప్పిన వర్తమానం అందించడానికి వచ్చిన దూతగా చూడగలుగుచున్నాం యేసుమరు నిక్కట్రే ఆల మరియర పక్కకు సే గబ్రియల్ రస్లే మరియా దూత దగ్గరికి గబ్రియల్ దూత వచ్చింది మరియా దూత మరియా దగ్గరికి గబ్రియల్ దూత వచ్చింది ఆ
మరియార నికటకే గబ్రియల్ దూత ఆసి కొని కొయితిలే మరియా దగ్గర గబ్రియల్ దూత వచ్చి చెప్పిచ్చినది అబ్బా మో కొయవరి అర్థం నేను చెప్పుచ్చినది ఏమనగా చారి ప్రకార దూతమనే ఉంటుంది ఈ నాలుగు రకాలైన దూతలు ఉన్నారు ఇది దూతమానంగర కామకోణం ఇప్పుడు దూతలు చేసే పని ఏంటో చూద్దాం ఎడ మో కొయవపై జావుచుంది అది నేను చెప్పడానికి వెళ్తున్నాను ఏకో దూతమానే ఆరాధన కొరుచు మొదటిది దూతలు ఆరాధన చేస్తూ ఉంటారు సిద్ధ పుస్తకో 7వ అధ్యాయంలో 11 12 పదో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 11 12వ వచనము సే ప్రకాశిత పుస్తక 5వ అధ్యాయం 11 పదో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము సమయం లాభకరువపై ఆమె మోసి వాక్యం నొప్పడికి కొయ్ కొరికిరి జా అంటే సమయాన్ని లాభపరచుకోవడానికి వాక్యం చెప్పుకెళ్తున్నాను మీరు రాసుకొని నుంచి తర్వాత చదువుకోండి ఆరాధన కరువ దూదమని ఉంటుంది ఆరాధన చేస్తున్న దేవదూతలు ఉన్నారు ఈశ్వరుకు మనుషమానికి ఏమిది ఆరాధన కొరుతుంది సేయి ప్రకార దూదమనేది ఆరాధన కొరు మనుషులు దేవునికి ఎలాగ ఆరాధన చేస్తున్నారు అలాగే దేవదూతలు కూడా దేవుని ఆరాధన చేసేటట్టుగా చూడగలుగుతున్నారు దూతమానగర కామకోణం ఆరాధన కరువ దూతలక పని ఏంటి దేవుని ఆరాధన చేసుకోవడము ఉద్య దూదమనే రెండో రకమైన దూతలు మెసేజ్ పట్టేవా దూదమనే వారి పని ఏంటంటే దేవుని యొక్క కబురు వర్తమానం అందించే దూతలు లూకసు సమాజం ఏకో అధ్యాయం 19 పద గబ్రియల్ దూదో మరియార నికట్టకి జాయికిరి తంగరి సదాప్రభుగురు మెసేజ్ కౌతరే లూకసు వార్త 1:19 లో మనం చూడగలుగుతున్న మరియా దగ్గర గబ్రియల్ దూత వచ్చి మెసేజ్ చెప్పేది వర్తమానం కబురు చెప్పేసి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం కామో మెసేజ్ పట్టేవారు దూదు ఆ దూత తాలూకా పని ఏంటంటే దేవుడిచ్చిన కబుర్లను దేవుడిచ్చిన మెసేజ్ ని పంపించుకొని వెళ్ళడం ఆసే దూదంగర కామో అది ఆ దూత ఒక పని అవుతున్నది ఒక పని అవుతున్నది దూదమానంగర కామో మూడో దూతలక పని ఏమనగా దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 13 పదో దానియేల్ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనము ఆసటి ఈ బోలి లక జాయిచుంది అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది సేమానే కొన ప్రధాన దూతన మీకాయలు సైతాను సైత యుద్ధ కొరుచుంది ఇక్కడ రాయబడిన దూత ప్రధాన దూత సాతానుతో యుద్ధం చేసే దూత ఏ వచ్చి ఈశ్వరం గల మిలిటరీ మానేయక ఇది దేవుని యొక్క మిలిటరీ సైన్యం అని చెప్పుకోవచ్చు శత్రు మానగర విరుద్ధ యుద్ధ కొరువట శత్రువుల వ్యతిరేకంగా యుద్ధం చేసే సైన్యం ఇది ఈ దూత మానగర కామ యుద్ధ కొరువక ఈ దూతల పని ఏంటి యుద్ధం చేసుకొని గెలవడము చారి నంబర్ దూత మానగర కామ నాలుగోదిగా దేవదూతల పని ఏ వాక్యం అప్పుడు మానటికి పొడివారు ఈ వాక్యం కొద్దిగా చదవాలి ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ పదో ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము ఏ దూతమానంగర కామ కోణాలే బోలి దేకొందు ఇక్కడ రాయబడిన దూతల పని ఏంటో మీరు చూసుకోండి ఎబ్రీ పత్రిక 1వ 14వ పదో ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవాలి మీరందరూ రక్షణయు వాక్యము పొందకపో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా స్తోత్రం హల్లెలూయా ఏ దేవునికి వందన ప్రముఖ నామ ధన్యవాదం దేవు నామానికి వందనాలు ఏ దూతమానగర కామ ఇక్కడ రాయబడిన దూత పని పరిత్రణ పైతవ లోకమానకు సురక్షిత కొరువ దూతమానే రక్షణ పొందుకున్న దేవుని యొక్క బిడ్డలను సంరక్షించే దేవదూతలు తుముకు మతయ సురక్షిత కొరువ దూతమాన ఉంటుంది నిన్ను నన్ను దేవుని బిడ్డలని సంరక్షించుచున్న దేవదూత ఏదే గీత సంగీత 34:7 పద కీర్తనలు 34లో దేవదూతలు కంచి వేసి ఇంటి కాపలా కాయిచున్నట్టుగా చూడగలుగుచున్నాం రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం నుంచి సెటి లెక్క జాయిచుంది అక్కడ రాయబడి ఉన్నది భవిష్యత్ వర్తంగరో చారి పట్టరే ప్రముఖ దూతమానే చవని కొరి రెక్క కొరుచుంది ప్రవక్త యొక్క నాలుగు పక్క దేవదూతలు నిలబడి కంచిగా కాపలా కాస్తున్నట్టుగా చూడగలుగుతుంది రాత్రి ముఖ ఎవరి ఉద్దేశం ఈరోజు రాత్రి నేను చెప్పగలిగేది ఏమనగా అప్పుడందరూ చారిపట్టే మీ చుట్టూ పక్క ఈశ్వరందరూ దూతమానే అప్పుడు సురక్షిత కొరుచుంది దేవుని యొక్క దూతలు మిమ్మల్ని సంరక్షించుచున్నది దూతమానే అమర చక్కెర దెక్కి పరిపోయినాయి ఆ దేవదూతలను మన కల్లారా మనం చూడలేము ఆత్మరూపి యొక్క ఆయన ఆత్మరూపి అవుతున్నది అమరు ఏ ఆఖిర దెక్కి పరిపోయినాయి అందుకే మన ఈ నేత్రాల ద్వారా కళ్ళల ద్వారా కనబడవు ఇదొకటే విశ్వాసం
కమ్ సకమ్ గొట్టేగా దీటా దూత మన వచ్చింది ఒక విశ్వాసికి చుట్టుపక్కన ఇంచుమించు రెండు దూతల కన్నా ఎక్కువ మంది ఉంటారు బైబిల్ సమితి కోవచ్చుంది బైబిల్ అలాగే వర్ణించుకొని చెప్పుకుంటున్నది వేద పండితమైన సమితి కోవచ్చు అందుకే వేద శాస్త్రంలో ఉన్న పండితులు కూడా చెప్తున్నది ఇలాగే దూతర శక్తి బైబిల్ పండితులు చెప్తున్న మాట ఒక దేవదూతలకు ఉన్న శక్తి ఏక లెక్క 85,000 లోకమానికి మారి ఒకేసారి 185,000 మంది ప్రజల్ని ఒకేసారి చంపగలిగిన శక్తి ఒక దేవదూతకు ఉంది సమితి శక్తి అదే ఈశ్వరంగర దూతమానే అవమానకు చవణికొర రక్షా కోరుచుంది అలాగే శక్తి ఉన్న దేవదూతలు మన చుట్టుపక్కల కాపలాగా కంచిగా ఉన్నారు ఈ రాత్రి గత జన విశ్వాస కోరుచుంది ఈ రోజు ఈ మాటని ఎంత మంది విశ్వసించుచున్నారు తుమే గాడి రేజిబా సమయరే నీవు బండిలో ప్రయాణం చేసినప్పుడు రైబా సమయరే ఇంటిలో ఉన్నప్పుడు యాత్ర కొరువ సమయరే నువ్వు ప్రయాణం చేసేటప్పుడు కాలు కొరువ సమయరే రోజు పని చేసేటప్పుడు సంగర దేవదూత దేవదూతలు ఉన్నారు అది రాత్రి తమే డోరిబారా దొరకన్నాయి భయకరబారు దొరకన్నాయి ఏ విషయంలో కూడా దిగులు పడద్దు దేవదూతల యొక్క సంరక్షణ నీ చుట్టూ ఉంది సురక్షితో ఈ సన్నిధి లోకమానికి వచ్చింది దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క పిల్లలుగా నీకు సంరక్షణ ఉంది దేవదూతలు నీకు సంరక్షగా అండగా దండగా ఉన్నారు ఏ దేవదూతమని అమ్మకు సురక్షిత రక్షించింది ఆ దేవదూతలు నిన్ను సంరక్షించిన అంతగే ఈ రోజు కూడా నువ్వు బతికే ఉన్నావు దేవునికి స్తోత్రం కలిగిన ధన్యవాదాలు ఈ దేవునికి వందనాలు చెప్పండి ఒకసారి హల్లెలూయా చో నంబర్ ఆరోదిగా తీర్పు తీర్చిన దూదమాని తీర్పు తీర్చుచున్న దేవదూత అంటే తీర్పు తీర్చే ఉద్దేశంలో ఉంచిన దేవదూతలు ప్రేరిత పుస్తక 12:23 అపొస్తల క్రియ 12:23 రాజా ఈ సరుకు గౌరవ దైనంది అక్కడ ఒక రాజు గారు దేవునికి మహిమ పరచలే సత్యపై దేవదూతలు తక్కువ గొట్టెతో గొట్టే చప్పడ మారలే ఆ దేవదూత వచ్చి ఏం చేశారు ఆ రాజుకి ఒక్క దెబ్బ కొట్టిన వెంటనే తరో శరీరం ఆయన శరీరం అంతా పురుగుతో మారిపోయింది తండ్రి శక్తి గతే వచ్చి బోలుతుంది అప్పుడు ఆ దేవదూతకున్న శక్తి ఎంత గొప్పదో ఒకసారి చూడాలా ఆది పుస్తకం 19:12 ఆది కాండం 19:12-13 అదే రీతిగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయుటకు ఇద్దరు దేవదూతలు వచ్చినట్టుగా చూడగలుగుతున్నాము దేశరే వ్యక్తి మానకు విచారకరు దేశములో ఉన్న ప్రజలను తీర్పు తీర్చడానికి వచ్చిన దేవదూతలు వారి పనులు చూడండి దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక పరమేశ్వరంకు ధన్యవాదాలు ఏడోదిగా అవమానే మొరుగలు ఈశ్వరంగర్ లోకమానే మొరుగలే అవమానకర ఆత్మ మార్గ నై జీవ ఈశ్వరంగర దూతం అంటే దేవదూతలు క్షమించాలి దేవుని యొక్క బిడ్డలు చనిపోతే వారి ఆత్మలను తీసుకెళ్తున్న దేవదూతలు పుస్తకము 16:22 22వ వచనము దరిద్ర మొరుగల దరిద్రుడైన లాజరు చనిపోయాడు ఆత్మకు దేవదూతలు స్వర్గకు నై ఆయన ఆత్మను దేవదూత ఏం చేసుకెళ్ళింది ఎత్తుకు వెళ్ళిందని రాయబడి ఉంది సత్యపై భై భౌణిమాని అందుకే సహోదరా సహోదరి అవమానే మొరుగలే మరి ఆత్మ మార్గ నివారా ఈశ్వరంగర దూతమాన ఉంటుంది మనం చనిపోయినా దేవుని యొక్క బిడ్డలు చావు సంభవించినా వారి ఆత్మలను తీసుకెళ్తున్న దేవదూతలు ఉన్నాయి అందుకే సంరక్షణ ఉంది గత జన అధిరాత్రిలో విశ్వాస కొరుతుంది బలి ముదాడి ఎంత మంది ఈ మాట నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కానీ అమరి ఆత్మకు నబారా దేవదూతమని వచ్చింది దేవుని యొక్క బిడ్డల ఆత్మలను చనిపోతే తీసుకెళ్లే దేవదూతలు ఉన్నారు జీవి అమర సంగ దేవదూతమానే వచ్చింది ఇప్పుడు కూడా నీ చుట్టుపక్కల దేవదూతలు ఉన్నారు అమరు మురుగల లోకమానగర ఆత్మకు నైజమానమదే దేవదూతమానే చూడండి చనిపోయిన దేవుని యొక్క బిడ్డలకు ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతల యొక్క సంరక్షణ తోడు అది చూడాలా దేవునికి వందనాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి వందనాలు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు అప్పుడు మనకు ఆశీర్వాద కొరందు దేవుడు ఎంతగానో నిన్ను దీవించును గాక భయ కొరబర ఆవశ్యకత నై అందుకే భయపడుతు దేవుని బిడ్డ ఏ సతిపై అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి అప్పుడు మన బాక్యర బాల జానికి విశ్వాసరే ఒట్టల బాబురే వాక్యాన్ని బాగా ఎరిగి విశ్వాసంలో బలపడండి హల్లెలూయా హల్లెలూయా యూదాంగర పత్రిక 9:18 లెక్కదాయిచి యూదా పత్రిక 9వ వచనం చెప్పేదేమనగా ప్రధాన దూతన మీకాయే ప్రధాన దూత అయిన మీకాయేలు మోసర శరీరకు వాదానువాద కొల్లే మోసే ఒక శరీరాన్ని సాతాను తర్కించినప్పుడు మోస జన్మ అలా సమయటారు సైతాన్ దక్కు వాదానువాద కొల్లే మోసే జన్మించిన స్థలం సమయం నుంచి సాతాను ఆయన గురించి చెప్పు తలకించుచున్నది మోస జన్మ జన్మలా సమరకోణ హేగోల మోసే జన్మించినప్పుడు ఏం జరిగింది
మిశ్రమిన పిల్లమార్క సభ మొరివపై ఫరో రాజా ఆదేశ ఐగుప్తు దేశంలో ఉన్న పిల్లలందరినీ కూడా చంపడానికి రాజుగారు ఏం చేశారు? ఒక ప్రఖ్యాపం పెట్టేశారు. ఒక విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓ పిల్లమాన సైతాన్ వేసి కామ కొరంది. మగ పిల్లల వ్యతిరేకంగా సాతాను ఎక్కువగా పనిచేస్తాడు, అది తెలుసుకోవాలి. ప్రభుంగర కామ సైతాన్ కామ హైతుల అలాగా మోసే యొక్క వ్యతిరేకంగా ఆయనని చంపడానికి సాతాను చాలా కుట్రాయలు పద్ధతులు పెట్టాడు. జన్మ సమరే సైతాన్ బహుత్ కామ కొరతలే. యేసయ్య జన్మ సమయంలో చూడండి, యేసయ్యని కూడా చంపడానికి సాతాను చాలా పద్ధతులు పెట్టాడు. ప్రకాశిత పుస్తక 12వ అధ్యాయ పువ్వ జన్మయ్యల తక్కు బొతక్కరు అప్పాయి పురాతన నాగో తార పొచ్చరేసినే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూడగలి చక్కడ కూడా ఒక శిశువుని చెప్పడానికి ఒక పాము వచ్చినట్టుగా చూడగలుగుచున్నాం. ఇవన్నీ చెప్పొచ్చిన కారణం ఆడపిల్లల వెనకట్ల సాతాను ప్రభావం కన్నా మగ పిల్లల మీద ఎక్కువగా ప్రభావం సాతాను ఉంటున్నది అన్నదిగా తెలుసుకోవాలి. అందుకే ఈ రోజు రాత్రి వేళ జన్మ ఎలా సమయరే తన శరీరం తక్కువ బతకరువాపై పరిశ్రమ మోసే జన్మించినప్పుడే సాతాన్ ఆయనని చంపడానికి ప్రయత్నం చూసుకున్నాడు. సైతాన్ తక్కువ చాడు అందుకే మోసే చనిపోయినప్పుడు కూడా సాతాను వదలట్లే ఆయనని. అది రాత్రి భాయి భౌని మానే. అందుకే సహోదర సహోదరి సైతాన్ కామ సైతాన్ అమర విరుద్ధరే వచ్చు. సాతాను మన వ్యతిరేకంగా ఉన్నాడు. అల్ప సమయం వచ్చి ఓలీ బౌత్ కామ కొరంది. అందుకే సాతానికి సమయం తక్కువ అని తెలిసి అనేక పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రాత్రి కెత్తండి బోలి జాడినంది. ఈరోజు రాత్రి వేళ ఎంత మంది దీన్ని తెలుసుకుంటున్నారో అని నాకు తెలియదు. చబ్బిసుకుంట కామ కొరుచుంది. సాతాను 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. అందరు సమయం అల్ప బోలి జాడించండి. ఎందుకంటే ఆయనకున్న సమయం చాలా తక్కువ అన్న దానికి కోటికి జిమ్మి పోలి సైతానికి బోలబోరు జాడించండి. అందుకే సాతానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్న విషయాలు బాగా తెలుసు. ఒక దెయ్యం పట్టిన ఒక మనిషి దగ్గరికి యేసయ్య వచ్చారు. గదర దేశములో యేసుక్రీస్తు వారు అక్కడ దెయ్యం పట్టిన ఒక మనిషి దగ్గరికి వచ్చారు. అప్పుడు దెయ్యం పట్టిన వాడు యేసయ్యని చూసిన వెంటనే లెగిచాడు. అప్పుడు ఆయన చెప్పినది, దేవుని యొక్క కుమారుడా, చిత్రహింసలు పెట్టడానికి వస్తున్నావు. అలే అమ్మకు దండ దెబ్బ సమయం వచ్చి పోయి సైతానికి దాడుచుంది. అందుకే సాతాను చెప్పేది మమ్మల్ని శిక్షించడానికి ఒక సమయం ఉంది నీకు తెలుసు కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. సైతానికి సమయం దాడుచుంది, తార దండర సమయం. అంటే సాతాన్ని శిక్షించిన కాలము సమయం ఆయనకి తెలుసు. క్రిస్టియన్ లోకమానికి దాడినంది. దేవుని యొక్క పిల్లలకి తెలియదు ఇది. సైతానికి వచ్చి అమ్మకు పాదాలకు పొట్టు ఉన్నాయి. అందుకే సాతాన్ అక్కడ చెప్పుచ్చినది మమ్మల్ని పాతాళములోకి పంపించొద్దు. సైతానికి దాడుచుంది, నరక బోలి కొట్టే స్థానం వచ్చి పోయి సైతానికి దాడుచుంది. సాతానికి బాగా తెలుసు నరకం అన్న ఒక చోటు ఉంది అన్న విషయం. సాతానికి వివరణ ఉంది, అర్థం ఉంది, తెలుసు. క్రిస్టియన్ లోకమానికి బోలెవరు దాడినంది. దాని క్రైస్తవులుగా దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క పిల్లలకే తెలియదు. ఈ రాత్రి ముఖై బాబాకి శబలవర సునందు. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పుచ్చిన వాక్యం చదవాలి. మోసే ఒక శరీరాన్ని సాతాను తరికించుచున్నాడు. కారణం ప్రథమరి కారణం ఏమనగా మొదటిగా జాత్రా పుస్తకం 2వ అధ్యాయం 2వ అధ్యాయములు 11వ పదం 11-12వ వచనం చదవండి. రెండో అధ్యాయం 11-12 బైబిల్ పొడుచుంది శాసక మనకు నిలుచుకలే పులి సమానకు ద్వారా ఫరోకు నీ ముందే భండారు నగరం తమే పడివార దరకు బంద్ కొర కోయిదేవి తమ కొయ్యవట భూలు కొరిచి తమ కొన పడుచున్నా అమ్మకు ముండ వేరాన కొరు బంద్
ఎబ్రిపత్రిక నిర్గమకాండ 2:11 పక్క యాత్రా పుస్తకం 2:11-12 కాలక్రమే మోస బోడో ఎలా ఉత్తరే వారి భారమైన చూచేడు అప్పుడు ఆదరణ మోస పెద్దవాడే తన చెల్లెలకు పోయి వారి భారమైన చూశాను అప్పుడు అతడు తన చెల్లెలలో ఒక హెబ్రేయుని ఒక ఐగుప్తీయుడిని కొట్టగా చూశాను అతడు ఇటు అటు తిరిగి చూచి ఒక ఎవడను లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పి అప్పుడు మోషే దానిని చూచారు మిశ్రమ లోకకు గొట్టే చప్పడారే మారిదలి ఐగుప్తుడిని ఒక దెబ్బతో చంపేశాడు చంపేసిన తర్వాత ఆయన ఏం చేశారు తెలుసా ఇసుకలో పాతి పెట్టేశారు ఇది మోసే యొక్క జీవితంలో చేసిన మొదటి తప్పు భూల్ కోటి వచ్చింది రెండో తప్పు ఎక్కడ ఉన్నది గుణన పుస్తకం సంఖ్యాకాండము కొడి అధ్యాయంలో 7వ వచనం నుంచి చదివితే 11:12 బోలవారు మనం జానిపారు 11:12 చదివితే మనం చూడగలుగుచున్నాం సేగొట్టే శైల నిక్కట్టుకు ఆయన యొక్క బండ దగ్గరికి వెళ్ళాడు ఈశ్వర కోరోనాయి అప్పుడు దేవుడు చెప్పారు ఆ బండ రాతిని నువ్వేం చేయకూడదు కొట్టకూడదు ఆదేశించుమని చెప్పినప్పుడు ఈయన కొట్టేశారు ఈశ్వర కోణకోలే తుమే ఆదేశ దియోలు కోహిలే దేవుడు ఆయనకి చెప్పారు ఆ బండ రాయికి నువ్వేం చేయాలి ఆదేశించాలి అని చెప్పారు ఈశ్వర కొత్త నోషణికి దేవుడు చెప్పిన మాట వినకుండా పొత్రకు దూయితర మారలే ఆయన కొండని ఏం చేశారు రెండు సార్లు కొట్టారు ఆయన 2 సార్లు కొట్టినందుకు అందులో నుంచి నీరు వచ్చేసింది అప్పుడు దేవుడు చెప్పింది నా మాట నువ్వు వినలేనందులో ప్రవేశించవు అడుగు పెట్టవు కొహుతులే అలాగ దేవుడు ఆయనకి చెప్పారు ఈ రోజు రాత్రి వేళ చెప్పుచిన వాక్యం ఎందరు వింటున్నారు అన్నది జాగ్రత్తగా వింటున్నాను నాకు అర్థం కాదు తుమే ఈశ్వరంగర బాక్య నోసుడికి జహా కొలేవి ప్రార్థన కొలేవి ఉత్తర పైపారు అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసిన తర్వాత కూడా ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇస్తారు కొన్ని సమయంలో తుమే పాప కొరికి జహా కొలేవి కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పులు పాపాలు చేసుకొని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అనుభవించవచ్చు దేవుని యొక్క కృప ఈశ్వర మోసకు గోడకోయలే దేవుడు మోసతో ఏం చెప్పారు శైలకు తుమే ఆదేశ దియో ఆ బండరాయిని నువ్వేం చేయాలి ఆదేశించు మోస ఈశ్వర కొత్త నోసుడికి కానీ మోస దేవుని యొక్క మాట వినకుండా శైలకు దూతరే ఆఘాతకోలే ఆయన ఏం చేశారు ఆ బండరాతిని కొట్టేశారు ఈశ్వర కొత్త నోసుడికి దేవుని యొక్క మాట వినకుండా పుత్రకు ఆఘాత కొరువ సమయలే ఆయన బండరాతిని కొట్టినందుకు అసలు అందులో నుంచి నీళ్ళు వచ్చింది మోసంగర శక్తి ద్వారా నై మోసే శక్తి ద్వారా కాదు క్షమత ద్వారా నై మోసే యొక్క బలము ద్వారా కాదు ఈశ్వర కృప దేవుని యొక్క ఉచిత కృప తమమానే అమ్మమానే కెతగా ఏ సమీర ఈశ్వరంగర వాక్యకు ఓ ఉమాన కొరి జాత్ర కొరంది ఎన్నోసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకపరిచి నడిచాం కదా శతవేళ ఈశ్వర కొనుకొచ్చుంది ఆ సమయాలన్నింటిలో కూడా దేవుడు ఏం చేశారు ఈశ్వర అమ్మమానకు కొనుకొచ్చుంది ఆ సమయాల్లో దేవుడు మనకి ఏం చేశారు అనుగ్రహం కొరుచుంది దేవుని యొక్క కృపను మనకిచ్చారు ఆశీర్వదించారు ఆశీర్వాద కొరంది ఆశీర్వదించారు సహాయ కొరుచుంది సహాయం చేశారు బాబచ్చు తమ శక్తి రేపోలి అప్పుడు మనం అనుకుంటున్నాం ఇదేం పర్వాలేదు ఇది నా శక్తి అనుకుంటున్నాం ఈశ్వర దయ కాదు అది దేవుని యొక్క కృప ఈశ్వర దయ సువాసమే రోజాయిచ్చి దేవుని యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి సత్యపాయి ప్రభుకు ధన్యవాద కొరందోజి అందుకే దేవునికి వందనాలు చెప్పండి
చదవాలి ఇక్కడు రెండు రీతిలైన పాముని మనం చూడొచ్చు. ప్రథమ సర్ప మొదటిది మనుషుకు చుపి దేచి మనుషులను కాటేస్తున్న పాము శతవళ మనుషమాన మొరజాయిచుంది. అప్పుడు మనుషులు చనిపోతున్నారు. ద్వితీయ సర్ప రెండో పాము ఊపర బాంది తెచ్చి కూడా సర్ప పైన ఏలాడి తీసిన పాము సేకెందిరే నిర్మాణం కొరిచేసా దానిని ఎలా నిర్మించారు ఒక కర్ర మీద ఎలాడి తీసి పెట్టారు దానిని చూచి ప్రజలు స్వస్థత పొంది ఏ బైబిల్ కొనుక వచ్చింది దాని బైబిల్ ఏం చెప్తున్నది శతవళ ఇస్రాయల్ ఒక మన బౌత సుస్థ పాయిలే అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఆ పామును చూచి స్వస్థత పొంది ఏ ఒక బౌత వర్షపోరే చాలా సంవత్సరాల తర్వాత 90,000 వర్షపోరే 1000 సంవత్సరాల తర్వాత 1900 సంవత్సరాల తర్వాత 900 వర్షపోరే 900 సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ లోకమాన కోణ కొరుచొంది బలి 9 ఇస్రాయల్ ప్రజలు ఏం చేసిరియో చూడండి ఆ దుద్య రాజా బలి రెండో రాజ్యాల గ్రంథము తరువాత్రో అధ్యాయం 18వ అధ్యాయములో చారి పాంచ పద పడందు 4 5వ వచనం చదవండి రెండో రాజ్యాల గ్రంథం 19వ అధ్యాయం 4:5 దుద్య రాజావళి ఒట్రో దేర చారి పాంచ రెండో రాజ్యాల గ్రంథం 18వ అధ్యాయం 4:5 ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇద్దరి సర్పములను చిన్న భిన్నములుగా చేసిన దానికి ఇశ్రాయేలులకు తిరుస్థాన అను పేరు పెట్టి దానికి ఏదో దేఖలేన మోస సునందు చేసిన చూడండి ఇస్రాయల్ లోకమనే కొడకొడతలే సప్పకు కొడకొరుచుంది ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు ఈ పామును ఏం చేస్తున్నారు దీని మొక్క మొక్కలు చెయ్యక ముందు ఏం చేశారు మొక్క మొక్కలు చేసే ముందు ఆ పామును ఏం చేశారు ఆరాధన కొరిచింది వారిని వారి విగ్రహంగా తయారు చేసి ఆరాధన చేసి మొక్కారు కాక ఆరాధన కొరిచింది దేనిని మొక్కారు వర్షపూర్వరు 900 సంవత్సరాల క్రితము ఏమానికి రక్షకుడు సప్పకు వీళ్ళని రక్షించిన ఏలాడి తీసిన పావుని సేవ కొనకొడితే ఆరాధన కొరిచింది ఇప్పుడు వాళ్ళు మొక్కేటట్టుగా ఆరాధన చేసేటట్టుగా విగ్రహారాధన చేస్తున్నారు సేమాన సటిక పూజ కొరిచింది వాటిని వారు ఆ విగ్రహ ఆరాధన చేస్తున్నారు హిందూ ఇస్కియా రాజాను కొనకొడితే హిస్కియా రాజా ఏం చేశాడు దానిని మొక్క మొక్కలు చేశారు ఏమనేసి సప్పర నామట్టిక బదులే వారు ఆ పేము ఆ పాము పేరు మార్చారు నగస్టాన్ నెగుస్టాన్ ఆరాధన కిటికి చేంజ్ కొరిచే అంటే ఆరాధన విధానానికి కొద్దిగా మార్పు తెచ్చారు మనం కూడా కొందరు ఇలాగే అయ్యో కోణ కోణ ఆరాధన నామో దేని దేనికి ఆరాధనకి పేరు డిసెంబర్ 25 కొట్టే ఆరాధన డిసెంబర్ 25 తారీఖు ఒక ఆరాధన తీసుకొయినంది యేసయ్య చెప్పలేదు తీసుకొయినంది మోర జన్మదిన పాలన కొరో నా జన్మదినాన్ని పాటించండి అని యేసయ్య చెప్పలే హిందూ శ్రీ కృష్ణుల మనసు ఆరాధన కొరిచారు కానీ క్రైస్తవులు అది ఒక పండగగా పాటించేస్తున్నారు ఏ ఆవు యేసు కృష్ణ
ଅଙ୍ଗର କ'ଣ କରିଛନ୍ତି ପୁନରୁଦ୍ଧାନ ଦିନକୁ ପାଳନ କରିଛନ୍ତି ପୁନରୁଦ୍ଧାନ ରୋଜିନି ପାଟି ଆସନାରୁ ତୃତୀୟରେ ସେମାନେ କ'ଣ କରିଛନ୍ତି ସେ ମାନେ ଖୋଜିରି ପର୍ବ କରିଛନ୍ତି ମୂଳରିକ ମଟ୍ଲ ଆଦିବାରମ ଅନି ଚେପେସି ପାଟି ଆସନାରୁ ଆହୁରି କ'ଣ ହେଉଛି ଶୁଭ ଶୁକ୍ରବାର ଦିନ ବୋଲି ଶୁଭ ଶୁକ୍ରବାର ରୋଜ ଅନି ଚେପି ପାଟି ଆସନାରୁ କୋର୍ଟରେ ଆସିଛନ୍ତି ଇଅନ୍ନି ଏକ୍କଡ ନିଞ୍ଚି ଅଛିନ୍ଦି ବାଇବିଲ୍ ରେ ସେଟ ଲେଖା ହେନାନ୍ଦି ବାଇବିଲ୍ ରେ ଇ ପାଟିଞ୍ଚି ମାନେ ଏକ୍କଡ ବାଇବିଲ୍ ଲେଖା ଯାଇଛି ବାଇବିଲ୍ ରେ ରାସୁନ୍ଦି କିନ୍ତୁ ଆରାଧନା କରିବା ପାଇଁ ଦାନିକି ଆରାଧନା ଚେସେଂତ ପ୍ରାମୁଖ୍ୟତ ଚେଯୋଦ୍ଦୁ ଏଡେ କୋର୍ଟରେ ଆସିଛନ୍ତି ଇଦ ଏକ୍କଡ ନିଞ୍ଚି ଅଛିନ୍ଦି ଇଡ କାଥୋଲିକ ଆର୍ସିଏମ୍ ଲୁଞ୍ଚି ଆର୍ସିଏମ୍ ଲୁ ଲୁଥରନ୍ ଲୁଣ୍ଟି ଇ ମଣ୍ଡଳ ଭିତରକେ ପ୍ରବେଶ କରିଛନ୍ତି ଆର୍ସିଏମ୍ ଚେଚି ଲୋକ ଲୁଥରନ୍ ଚେଚି ଲୋ ନିଞ୍ଚି ଇଲାଣ୍ଟି ವಾಟ್ನ ଏଂ ଜେସିନ್ଦಿ ପ୍ରତିଷ୍ଠಾପନ ଜେସିନ୍ଦି ଛେଡା ଦୋରକରି ଆମର ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜ ଭିତରକେ ପ୍ରବେଶ దేవుని బిడ్డలో కూడా ఒక అలవాటుగా పద్ధతిగా పాటించేస్తున్నారు మనవర్తనైకి డుమన్ పాయిత్వా లోకమానికి ఏమిది ఆరాధనకి ఇచ్చినాయి రక్షణ పొంది మారు మనసు పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారు ఇలాంటి వాటిలో నుంచి దూరంగా ఉండాలి ఆరాధన కనుమరువ యేసుకు ఆరాధన చేయడానికి యోగ్యుడు యేసుక్రీస్తు ఒక్కడే అవ శుభ శుక్రవారం నాయి శుభ శుక్రవారం మనకి లేదు పునరుద్ధాన దినమై గుడ్ ఫ్రైడే అయినాయి పునరుద్ధాన రోజు శుభ శుక్రవారం రోజు పుట్టినరోజు మనకి లేదు యేసుందర జన్మదినమైనాయి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు మనకి లేదు నమకు కిచ్చు పర్వ నహి మరి బైబిల్ కోహుచంది బైబిల్ స్పష్టంగా చెప్పుచినది కొత్త నిబంధనలో ఉన్న భక్తులకి ఏ పండగలు లేవు ఏ కాగ్యావో పర్వ కొరుచంది ఎందుకు ఈ పండగలను పాటించేది ఏమనే నామటికి బదులు కొరి ఆరాధన కొరుచంది వారు కూడా ఈ రాజుల గ్రంథంలో చదివినట్టుగా వారికి విమోచన ఇచ్చిన రక్షణ ఇచ్చిన అదే పాముని పేరు మార్చేసి ఆరాధన చేసినట్టుగా ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఆరాధన చేసే విధానంలో మార్పు తెచ్చిరి ఏమిది తమే కరోనాయి ఇలాగ దయచేసి చెయ్యొద్దు బైబిల్ అమ్మమానికి మనా కొరిచంది బైబిల్ మనల్ని శిక్షిస్తున్నది బైబిల్ కూడ కౌచంది బైబిల్ ఏం చెప్తున్నది మార్కోస్ సుసమాచార 7వ అధ్యాయం మార్కోస్ వార్తలకు పుస్తకం 7వ అధ్యాయము తుమే ఆరా చేమనే జిగుది మార్కు యేసు కైబట తుమే దేఖో యూదులకు దేవుడు చెప్తున్న మాట మీరు చూడండి లూకాస్ మార్కోస్ సుసమాచార 7వ అధ్యాయం కాసందు మార్కోస్ వార్తలకు పుస్తకం 7వ అధ్యాయానికి రండి చెడి కొడ కౌచంది చెడి అప్పుడు మనటి కదే కందు బాగా చూడి చూడ చూడాలి ఒకసారి ఏ చెడి సే పాంచ పద దేఖందు 7వ అధ్యాయం 5వ వచనం దేవుడు చెప్పేది వినకుండా పెద్దల పారంపర్యమే ఆరాధన అయిపోయింది తమ ఆట పొందకుండా 8వ వచనం చూడండి ఒకసారి వందనాలు చెప్పొచ్చా ఏ క్రైస్తవురా ఏ దేవుని యొక్క బిడ్డ ఏ క్రిస్టియన్ లోగో ఏ క్రైస్తవుడా తొమ్మే కొడుక పరంపరా ఆచారం కొరుచుంది ఎవరి పరం ప్రాచీన మానంగరు మనుషుల యొక్క పరంపర ఆచారం పెద్దల పితృల పెద్దల బాప బాప కూర్చుంది సెటాక పితృల లేకపోతే పెద్దల యొక్క పరంపర ఆచారాన్ని పాటించేస్తున్నాం అదే వాళ్ళకి పెద్ద విషయం దేవుడు గొప్పది కాదు వాళ్ళకి బైబిల్ కూర్చుంది ఒకటే కహానీ వచ్చి ఒక కథ ఇలా ఉంది కహాని కోణం ఆ కథ ఏమనగా గొట్టే బాప గొరే గొట్టే బిరాడి తిల ఒక నాన్న ఇంట్లో పిల్లి పెంచాడు తంగరకు గొట్టే భూవాభి తిల అదే రీతిగా ఆయనకు ఒక కొడుకు కూడా ఉండేవాడు బాప భర్త కాయవ సమరే బిరాడి అసిగిరి పెంచి హైరాణ కొర అంటే ఈ నాన్న అన్నం తినేటప్పుడు ఈ పిల్లి వచ్చి చుట్టూ పక్క గోలెట్టేది సతవాళే బాప కొడ కొరదలే బిరాడిన బేకర దవుడి బాందికిరి ఆ భర్త కాయవ ఆ టేబుల్ రే బాందిలే అంటే ఆ పిల్లి పేచి పెట్టడం చూసి నాన్న భోజనం చేయలేదు కాబట్టి చేయలేకపోయాడు కాబట్టి ఆయన ఏం చేశారంటే ప్రతిరోజు ఈ పిల్లిని తాడుకి కట్టేసి లేకపోతే టేబుల్ కింద కట్టేసిన తర్వాత భోజనం చేసేవాడు సముద్ర సమిది భర్త కావుతులే ప్రతిరోజు ఆయన అలా భోజనం చేసేవాడు తండ్ర పువ్వు ఏట దేకి దేకి బోడలే ఇది చిలిపితనం నుంచి ఆయన కొడుకు చూసుకొని వచ్చారు ఇది చూసుకుంటూ కొడుకు పెరిగి పెద్దోడయ్యాడు అప్పుడు పెద్ద అయిన తర్వాత నాన్న చనిపోయాడు అందుకే ఈ కొడుకు ఏమనుకున్నాడో తెలుసా ఎప్పుడప్పుడు అన్నం తినాలా అప్పుడు అల్లా ఈ పిల్లిని కట్టిన తర్వాత అన్నం తింటాడు
సంతోష హృదయం కలిగిన వాడికి ప్రతిరోజు ఏంటి పండుగ అంటే చెప్పండి విందని చెప్తే సరిపోదు పండుగ అని చెప్పండి పర్వమోనికోందు పండుగ అని చెప్పండి సంతోష తివ లోకమానికి సబుదిన పర్వ సంతోష హృదయం కలిగిన వాడికి ప్రతిరోజు పండుగ సంతోషం నోతివ లోకకు వర్షకు పండుగ సంతోషం లేనోడికే ప్రత్యేక రోజు పండుగ అర్థమైందా సంతోష నోతి మనకు వర్షకు వర్షకు పండుగ సంతోషం లేని ప్రజలకి అప్పుడప్పుడు పండుగ సంతోష దివాలోకకు సంపూర్ణ పర్వం సంతోషం ఉన్న మనిషికి ప్రతిరోజు పండుగే పండుగ ఎవరు గట్టిగా హల్లెలూయా చెప్పట్లే మన పాస్టర్ కే కోవన ఉంది ప్రైజ్ లార్డ్ ఇక్కడ పాస్టర్ సేవకులు ఎవరు వందనాలు చెప్పట్లేదు పాస్టర్ ఎవరు మాటలు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు గట్టిగా నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఏ మోసాకి సమాధి కరువు ఈశ్వరు కాకు కోయినా ఉంది మోసేకి సమాధి చేసినది దేవుడు ఎవరికి చెప్పలే కోయితందా ఒకవేళ చెప్పుంటే ఏమాన సమస్త మోసాంగర భగత గాయకుని ఆరాధన కొని జాయితందా వీళ్ళందరూ కలిసి ఏం చేసి ఉన్నావు ఆ సమాధి చేసిన చోటనే పెద్ద గోపురం కట్టేసి ఉన్నావు మోసాకి కోణం ఈశ్వరు కొండ పోలి తుమ్మ దాకందు మోసే ఒక సమాధి సమయంలో ఏం చేశారో చూడండి ఒకసారి అయ్యో మోసంగర సమాధి కోటి వచ్చింది మళ్ళీ అజీవి కాకు దాడినా ఉంది నేటి వరకు మోసే సమాధి ఎక్కడ చేశారు అన్నది ఎవరికి తెలియదు కాంగి కోయినా ఉంది ఎందుకు చెప్పలేదు సమాధి విషయం కోయితందా ఈ సమాధి చేసిన చోటు చెప్తే బాబు పాస్టర్ మన చేటికి దాయితందా అందరు సేవకులు సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తారు ఏ మోయిన కారణం నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే ఇస్రాయల్ ఒక ఇస్రాయల్ సప్ప మారి కమిటీ ఆ సమయంలో ఐగుప్త దేశంలో నుంచి వచ్చినప్పుడు పాము కాటినప్పుడు సప్పరు ముక్తి పైబాలు మీద సప్పకు దక్కింది ఆ పాముని కాటు నుంచి విముక్తి పొందడానికి ఒక పాముని తయారు చేయమన్నారు తయారు చేసి దాని ద్వారా ముక్తిని పొందుకున్నారు ఇస్రాయల్ ఆరాధన దాని తర్వాత వారు ఏం చేశారు మనసుని సిద్ధపరిచారు దానిని మొక్కేటట్టుగా దానినే దేవతగా మార్చేటట్టుగా సమిది మోసంగర సమాధి ఇస్రాయల్ ఒక మనకి జొడై తందో అలాగే మోసే ఒక సమాధి చోటుని తెలియపరుచుంటే ఇస్రాయల్ ఒక ఆరాధన కొడుతుంది ఈ సంవత్సరం ఇస్రాయల్ ప్రజలు అక్కడికి వెళ్తారు ముక్కేస్తారు ఆరాధన చేసి ఇప్పుడు ఉన్న సంఘస్థులు సంఘ పెద్దలు సేవకులు కూడా సంవత్సరానికి సంవత్సరానికి వెళ్తారు హల్లెలూయా చతిపై ఈశ్వరో అందుకే దేవుడు ఆ సమాధి కాక జోడైనంది ఆ సమాధిని ఎవరు చెప్పలేదు అర్థం చెప్పొచ్చిన అర్థం ఏంటి మోసాంగర సభకు చైతాను బాధాను బాధ కొలే మోసే ఒక సమాధి శవ శరీరాన్ని సాతాను తర్కించాడు వాదించాడు శరీరకు బాధాను బాధ కొరివారు కారణం శరీరాన్ని వాదించిన కారణమేమనగా మనుషుకు మారలే ఒక మనిషిని ఆయన చంపేశాడు రెండోదిగా ఈశ్వరంగర బాక్యకు మాన్య కొల్లే దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా పనిచేశాడు శక్తికి లాగి మోసాంగర విరుద్ధ సైతాను బాధాను అందుకే మోసే వ్యతిరేకంగా సమాధి అయిపోయి ఆయన శరీరాన్ని సాతాను తర్కించుకుంటున్నాడు వాదించుకుంటున్నాడు తెగిబోడి అలాగే అవమానంగర శరీరకు మన శరీరాన్ని కూడా సైతాన్ సాతాను కొనుకొరువో ఏం చేస్తాడు వాదానువాద కొరివే వాదిస్తాడు
అది కోణ తిలే ఈ సరుకు కో అందుకే ఏదైనా సరి చేయాలంటే ఈ రోజు రాత్రే సరి చేసుకో తుమరా జీన్స్ మోర బకర కిచి నాయి నీ సరుకు లేవియో నా దగ్గర లేవు అది తుమరా పరివార విత్తరే ఈ రోజు నీ ఇంటిలో తుమరా హృదయ విత్తరే హృదయం లోపల సైతాన్ కిచి చే జీన్స్ వచ్చికి సాతాన్ సంబంధించిన సరుకులు ఏమైనా ఉన్నాయా తిలే సైతాన్ తుమకు బాధాన వాద కొడుగో అలాగే సాతాన్ నిన్ను తర్కిస్తాడు వాదిస్తాడు ఈ రోజు రాత్రి వేళ వాక్య పరిచర్య కొరివా సమయరే వాక్యాన్ని పరిచర్య చేసాడప్పుడు హృదయ విత్తరే నీ హృదయం లోపల తుమరా గొర్ర విత్తరే నీ లోపల కోణాల జీన్స్ తిలే అది జీసుంగర నామర సాతాన్ యొక్క ప్రభావం కలిగించిన ఏవైనా సరుకులు ఉంటే ఈ రోజు యేసు నామములో దూరపరచుకో చోరీ కరివా జీన్సంత మరి గొర్రె వచ్చి దొంగతనం చేసిన సరుకులు ఏమైనా ఉన్నాయా ప్రజల్ని మోసం చేసే ఏమైనా డబ్బు తెచ్చుకున్నావా రోటి పొడివార్ టొంగ తుమే అని చొందుకి రోటిలో పడిపోయిన డబ్బు ఏరుకొని తెచ్చావా నీది కాని సొమ్మె ఏమైనా ఇంటి దగ్గర తెచ్చు ఉంటే సాతాను దానిని తర్కిస్తాడు వాదిస్తాడు సరుకులను ఈ రోజు రాత్రి అప్పగించేసి పరిశుద్ధుడై మారు అన్యాయ ధనతో మన గొర్రె మిత్ర నోర్తి మారు వచ్చి అన్యాయ సంపాదన ఈ డబ్బు నీ ఇంట్లో ఉండకూడదు టంగు అని బోనాయి అబద్ధాలు చెప్పి డబ్బులు తెచ్చుకోకూడదు ప్రజల్ని మోసం చేసేసి మాయా మాటలు చెప్పేసి డబ్బు తెచ్చుకోకు రోటి పొడివా ఠొంగ దొరకని కొరకాని బోనాయి రోడ్డులో పడిపోయిన డబ్బులు ఏరుకొని తెచ్చుకోకూడదు అల్లెలూయా లేదు సైతాన్ని కొనుగోరు ఇలాంటివన్నీ ఏరుకు తెస్తే సాతాన్ ఏం చేస్తాడు గొట్టె దిన మొరజియో ఒకరోజు మా పాప హాస్పిటల్ కామ కొరతలే హాస్పిటల్లో పనిచేసేటప్పుడు హాస్పిటల్ కామ కొరత సమయరు హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఈ బ్యాండేజ్ గొట్టె దిన దొరికిరానులే బ్యాండేజ్ ఒకరోజు తీసుకొచ్చారు బ్యాండేజ్ వాళ్ళు కళ్ళ బుజ్జి పరచుకి బ్యాండేజ్ అంటే అర్థమవుతుంది కదా శరీర కోటలే ఎక్కడైనా శరీరంలో గాయాలు తగిలితే కట్టుకోవడానికి తెచ్చే సరుకు బ్యాండేజ్ అని చెప్పేది ఇదే దొరికి ఇలాంటి యొక్క వస్తువు సరుకు తీసుకొని వచ్చారు దీని యొక్క ఖరీదు 30 రూపాయలే నువ్వు తక్కువ గాలి నేను ఆమెను తిట్టాను ఇది మళ్ళీ తిరిగి ఇచ్చాయి అన్యాయంగా తెచ్చిన తెచ్చుకోను చోట్టు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ గొరవైతరే నీ ఇంటిలో బొణవిత్తరెత్తిగా కట్టగుడిక చోరి కరికి తుమరా గొర్ర మొడవనాయి బొణవిత్తరెత్తిగా కట్టగుడిక చోరి కరి గొర్ర మొడవనాయి అడవిలో ఉన్న చెట్లను అడగకుండా లేకపోతే దొంగిలించుకొని తెచ్చుకొని ఇల్లు కట్టుకోకూడదు చెమది బొడైలే తుమకు దొరివారు కూడా దిన వచ్చి అలా చేసినందుకు పట్టుకున్న ఒక రోజు ఉంది ఆ కట్ట తుమర విరితే కొత్త ఆ కర్రే నీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఇవన్నీ తర్వాత నేను వివరిస్తాను క్రైస్తవుడు ఏ క్రైస్తవుడా పాస్టర్ మానే సేవకులారా చారి పాంచి సత్వాలు పైసా మాగి మారాయి 4-5 సంవత్సరాల నుంచి డబ్బు సంపాదించుకోకూడదు చెమది టొంగ మాగిలే అలా డబ్బు సంపాదిస్తే అన్యాయ ధనం అనిచ్చింది అన్యాయ సొమ్ము బైబిల్ కోణ కౌచండి బైబిల్ ఏం చెప్తున్నది యెరెమియా పుస్తకం యెరెమియా గ్రంథము 7వ అధ్యాయ కసందు 17వ అధ్యాయానికి రండి సేటి కొట్టి బాక్యాల కదా ఇచ్చి అక్కడ బాక్య దగ్గర బలాము యెరెమియా గ్రంథం 17వ అధ్యాయం
అన్యాయపు సొమ్ము చేస్తే ఏమైంది? సైతాంతమకు వాదన వాద కరువు. సాతాను వచ్చి తర్కిస్తాడు, వాదితాడు. శరీరకి తర్క వితర్క కొలే మోసే ఒక శరీరాన్ని ఎలా తర్కించి వాదించి అడిగాడో. ఎనిమిది వాదన వాద కొలే ఎలా తర్కించాడో వాదించే కెమిది వాదన వాద కొరుచుంది వాదించుకున్నాడు తర్కించుకున్నాడు కెమిది అలాగే అప్పణంకరుణ్ణి కట్టుకు వసి మీ దగ్గరికి వచ్చే సాతాను కొగివో వాదిస్తాడు. మోరో జిన్సో తుమర గొరే వచ్చి మొట్ట దియో నీ నా సమ్ము నీ దగ్గర ఉంది నాది నాకిచ్చే వందనాలు చెప్పట్లేదు కదా వందనా వందనాలు చెప్పండి ప్రైజ్ లార్డ్ కోడ్ జోర్సే వందనాలు ఒకసారి చెప్పండి వివరించి వాక్యం చెప్పేది గొట్టే విషయం వచ్చి అప్పుడు మతైసువార్తలో ఒక వాక్యం ఉంది కొద్దిగా చూడండి వాక్యం మతైసువార్త 5వ అధ్యాయం మతైసువార్త 5వ అధ్యాయము జీసు కొయ్యవటంతో దేకొందు యేసయ్య చెప్పేది ఒక్కసారి చూడండి ఒట్రో 19:18 ఆకాశము భూమి గతించిపోవును గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నమైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తర్వాత కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన దానినైనను వీరి మనుషులకు అలాగున చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యమును గొప్పవాడు అనబడును. శిక్షా దియ সে স্বর্গরাজ্যের ক্ষুদ্রতম বলে খ্যাত হব কিন্তু যে কেহি সেহি সমস্ত পালন করে ও শিক্ষা দিয়ে సహోదరి పరలోకంలో నీకేం కావాలా సిక్కాన బోడో ఎవరు నేర్పిస్తారో బోధిస్తారో నిజాయితీగా చెప్తారో వారు పరలోకంలో గొప్ప వాళ్ళు. మహాన్ బోలి ఖ్యాతవు గొప్ప వాళ్ళు అని ఎంచబడతారు. అందుకే జోని పాస్ గారు ఇంత గట్టిగా చెప్పేది ఏ తొమ్మిది దొరకారు భయపడొద్దు చోట ఆజ్ఞలేవి చిన్న మాట అయినా తమకు శిక్షాదవుతుంది బోధించి నేర్పించేది ఆమె పాలన కొలే పాటిస్తే స్వర్గరే లోకంలో మఖాన్ బోలి ఖ్యాదవు మనం గొప్ప వారం అని ఎంచబడతాం. హల్లెలూయా హల్లెలూయా పరలోకంలో గొప్పవాడవుతావా భూమిలో గొప్పవాడవుతావా? పండుగ సభ పాలన కొలే జీసుకృష్ణుని జన్మ పాలన కొలే జీసుకృష్ణుడి జన్మ బోలే ఆ తాపర కొడుకులు శుభ శుక్రవార దిన పాలన కొలే తాపర గుడ్ ఫ్రైడే పాలన కొలే సాబ్ ఈ జగత తు బోడో ఏసయ్య పుట్టినరోజు అని చెప్పి పండుగలు పాటించుకోవడం ఏసయ్య సమాధి రోజు అని చెప్పి పండుగలు పాటించుకోవడం ఏసయ్యని ఏసయ్య లెగిచ్చారని చెప్పి పండుగలు పాటించుకోవడం చచ్చిపోయిన వారికి భోజనాలు పెట్టించుకోవడం మెచ్యూరిటీ ఫంక్షన్లు చేసుకోవడం ఇవన్నీ చేసుకో జగత్తుడు ఈ లోకంలో నువ్వు గొప్పవాడవుతావు డబ్బు సంపాదించేస్తావు స్వర్గరే పరలోకములో తూమే మహానవాన మంది గొప్ప అవ్వడానికి మాటలు పాటించేసుకో గొప్పవాడవుతావు. విక్రమ్ పుట్టూరు వాళ్ళు వింటున్నారా? పుట్టూరులో ఉన్న సంఘ బిడ్డలు వింటున్నారా? పుట్టూరు భాయి బడువేరే సునీత్ అందుకే పుట్టూరులో ఉన్న సహోదరులారా సహోదరులారా వింటున్నారా?
ప్రభువా రమ్మని ఎలయా
कोई वाड़ा बुझ पर ना दी చెప్పినా రాసి నడంగాలే దేమో గీసుకొస్తుంది మూసీకరాస్తుంది యేసే చెప్తున్నది ఇదిగో తోరుకొచ్చుతున్నానని అబే విశ్వాసమైన కొస్తుంది శీకరాసోనై ప్రభు విశ్వాసులు చెప్పేదంటో తెలుసా త్వరగా రావొద్దు ఇక నీరేసో కొద్దిగా ఆలస్యం చూపించుకొని మెల్లిగా రండి మోర జీయకటికి బాకరు నా పాపని పెళ్లి చేయించాలా మోర పిల్లాటికి పోడేది నా పిల్లలకి చదివించాలా గీసుగ్ర ఆకి ఆశ దేవుని ఆశ శీకరాసు అప్పయ్య త్వరగా రావడానికి విశ్వాసమైన చిందాధారణ కోణం విశ్వాస సిద్ధపడినప్పుడు మొండలి కొనుకోవచ్చు అప్పుడు కన్నికగా ఉన్నా సంఘం ఏం చెప్తుంది టిక టిక విలంబర్ అసో సిగరస్ కొద్దిగా లేట్ గ్రండి నేను తయారవలా ఒరియాన కొనుకోవచ్చుంది ఒరియాల ఏం చెప్తున్నది ఒరియాన కొనుకోవచ్చుంది తమ్మ దక్కదు ఒరియాల చెప్పే పదం చూడండి ఏ ప్రభు అసంతు చెప్పేది బైబిల్ దూటే హానోకు వచ్చి బైబిల్లో ఇద్దరు హానోకులు ఉన్నారు సరే జానిచో అది తెలుసా తెలీదా ఆది కాండరే దూజన ఆ ఇద్దరు కూడా ఆది కాండంలోనే ఆది పుస్తక చారిలో సత్ర పదం ఆది కాండ 4:16 కాయినుకు కుమారుడు హానోకు కాయిను కుమారుడు హానోకు ఈశ్వర గారి సంగరచన హానోకు ఏసయ్యతో నడిచిన హానోకు హలో అది మరిందా దక్కిన అందిప్రా ఈ రోజు వరకు బైబిల్ స్పష్టంగా చూడలేదేమో సత్యపై అది అందుకే రాత్రి వేళ హానోకు ఇద్దరు హానోకులు ఉన్నారు గుట్టే హానోకు ఒక హానోకు కాయిన సంధానం కాయిన ఒక కుమారుడు ఎవరు గుట్టే హానోకు ఒక హానోకు ఈ సుంగర విషయం ప్రచార బాబవాడి కై హానోకు ఏసయ్య విషయం గురించి ప్రకటన చెప్పిన వాడు కలికి దీసుంగర దుద్యాన విషయం కోయవు రేపు దేవుని యొక్క రెండో రాకడ గురించి చెప్తా ఏ దీసుంగర దుద్యాగమన రే చిన్న ఏసయ్య యొక్క రెండో రాకలకు ఉన్న సూచనలు సమస్త వాక్య మౌనకర ప్రార్థన కరువా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఉట్టవేనట జీసుకు ధన్యవాదాలు ఒక్క నిమిషం దేవునికి వందనాలు చెప్పండి ప్రైజరో అర్పించాల్సినదన్నీ అర్పించండి ఏ ప్రభువా శీఘ్ర అసంబలి కొందు దేవునికి చెప్పండి దేవా నువ్వు త్వరగా రావాలి దేవా ఏ ప్రభువా శీఘ్ర అసందు అసలు అసో దేవా నువ్వు త్వరగా రావాలయ్యా ఏ ఆమె మండలి కైవా ప్రకారం కైవానై బైబిల్లో చెప్పిన సంఘాలు చెప్పినట్టు చెప్పొద్దు అసందు బలి కైవానై రమ్ము అని చెప్పొద్దు శీఘ్ర ఈ మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు సిద్ధపడండి శక్తి కొరచ గంగరాజ్ పాస్టర్ గారికి ఆశీర్వాదం ఊచులు ఉట్టి వారు వచ్చి దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు కదిలింపుతే నాట్యాన్ని తీసుకురావాలి ఆయన మాట నిన్ను ఆలకించుచున్నాను గొర్ర
కామం సరిగలని ఆ ఇంటి పని ముగించేసింది యేసు బాబు గొర్రె బడి బాబు స్వర్గానికి దాయించింది దేవుడు పరలోకంలో ఇల్లు కట్టడానికి వెళ్ళారు ఆ గొర్రె కామ సరిగల ఇంటి పని ముగించేసి శీఘ్రం వస్తుంది ఆయన త్వరగా వచ్చుచున్నాడు మార్కు సిద్ధ కొర ప్రస్తుత కొర మమ్మల్ని సిద్ధపరచండి దేవా ప్రార్థన సుంచు దేవా ప్రార్థన విన్నందుకు వందన హృదయచు దేవా ఉత్తరం ఇచ్చినందుకు వందన యేసు నామమున మాకు యేసు నామమున అడిగి వెళ్తున్నాం పరంతండి ఆమేన్ ఆమేన్ प्रभु जीशु अनुग्रह प्रेम पवित्र आत्मा सौभाग्य तुम मार्ग समस्या सहित प्रभु जीशु दुदियावर्तिया हालेलुया हालेलुया गट्टिगा हालेलुया चेप्पलेदु